పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటావా ఫైర్ ఇది పుష్పరాజ్ డైలాగ్ ఈ డైలాగులు బన్నీ గెటప్ చూస్తా ఉంటే ఇంతకీ సినిమాలో పుష్ప హీరోనా విలనా అనే డౌట్ కొడతాంది ట్రైలర్ బయటికి వచ్చినప్పటి నుంచే అభిమానుల్లో ఇదే గుబులు పుడతాంది సినిమా రిలీజ్ అయ్యేదాకా ఆగే ఓపిక ఎవ్వడికి లే అంతకు ముందే పుష్ప సినిమాలో బన్నీ హీరోనా విలనా అని ఓ పులిపెక్కిపోతాండారు జనం మరో పక్క అయితే బన్నీ హీరో అయినా విలన్ అయినా మేము మాత్రం నీ అవ్వా తగ్గేదలే అంటున్నారు ఫ్యాన్స్ అల్లు అర్జున్ ఓ స్టార్ హీరో అలాంటి వ్యక్తిని పెట్టి సుకుమార్ సినిమా తీసాడంటే కథలో ఖచ్చితంగా అల్లు అర్జున్ హీరోనే కానీ క్యారెక్టర్ ఏంటి ట్రైలర్ లో విలన్ లా కనిపిస్తోంది ఇదే ఇప్పుడు అసలు డౌట్ ట్రైలర్ ను బట్టి చూస్తే ఖచ్చితంగా అల్లు అర్జున్ విలన్ కానీ దర్శకుడి కోణంలో మాత్రం అతను హీరోలా కనిపిస్తున్నాడు మరి సామాన్యుడి కోణం ఏంటి సినిమా ప్రేక్షకుడి కోణంలో అల్లు అర్జున్ సినిమాలో హీరోనా విలనా బన్నీ పాత్ర మాత్రం విలన్ లాగే కనిపిస్తుంది ట్రైలర్ లో ఉన్న పుష్పను చూస్తుంటే అల్లు అర్జున్ ఎర్రచందనం చెట్లను నరికే ఒక స్మగ్లర్ లా కనిపిస్తున్నాడు ఈ భూమి మీద కేవలం శేషాచల అడవుల్లో మాత్రమే పెరిగే ఈ ఎర్రచందనం చెట్లను నరికే వాళ్ళంతా దొంగలే ఇది ముమ్మాటికి నిజం రాత్రికి రాత్రే గొడ్డలితో అడవిలోకి చొరబడి తెల్లవారేసరికి చెట్లను నరికి అడవి వెలుపలకు చేరుస్తారు అసలైన దొంగలు నిత్యం అటవీ అధికారులకు ఎర్రచందనం దొంగలతో ఏదో ఒక చోట దొరుకుతూనే ఉంటారు ఈ స్మగ్లర్స్ అయితే పుష్ప సినిమాలో అల్లు అర్జున్ ఈ దొంగల దొంగల క్యారెక్టర్ లో కనిపిస్తాడా లేక హీరోలా కనిపిస్తాడా ట్రైలర్ చూసిన ప్రతి వ్యక్తికి ఇదే డౌట్ మొదలైంది ఇంతకీ పుష్ప హీరోనా విలనా పదిహేనవ తేదీని ఎర్రచందం స్మగ్లర్లు ఎప్పటికీ మర్చిపోరు వాళ్ళు తమిళనాడులో ఉన్నా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నా ఖచ్చితంగా ఏప్రిల్ 6వ తేదీ గుర్తుకు రావడంతోనే అదిరిపడతారు ఎందుకంటే ఒకే ఒక్క రాత్రి 20 మంది ఎర్రచందనం స్మగ్లర్లు శేషాచల అడవుల్లో ఎన్కౌంటర్ లో బలైపోయారు చచ్చిపోయింది స్మగ్లర్లు అని అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాదిస్తే కాదు కాదు ఉత్త కూలీలే అని తమిళనాడు ప్రభుత్వం వాదించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిని నేరస్తులుగా చూస్తే అప్పటి జయ సర్కార్ వాళ్ళని బాధితులుగా చూసి నష్టపరిహారం ఇచ్చింది ఇప్పుడు పుష్ప సినిమాలో అల్లు అర్జున్ క్యారెక్టర్ లోను అదే స్మగ్లర్ గా కనిపిస్తున్నాడు అతని చేతిలో గొడ్డలి దానికి అనుగుణంగా ఒక డైలాగ్ కూడా ఉంది అంటే ఈ సీన్ ఆధారంగా ఖచ్చితంగా పుష్ప విలనే అన్నది ఒక అనుమానం విలన్ తో సినిమా తీయడం ఎలా సాధ్యం పుష్ప సినిమాలో అల్లు అర్జున్ విలన్ అంటే నమ్మడం అసాధ్యం ఫ్యాన్స్ అస్సలు నమ్మరు ఏంటి మీరు నమ్ముతారా నో ఆ ప్రసక్తే లేదు అంటారా మరి అల్లు అర్జున్ ఏంటి అర్ధరాత్రి శేషాచల అడవుల్లో చొరబడి అరుదైన ఎర్రచంద్రం చెట్లను నరికి ఆ దొంగల్ని భుజం మీద వేసుకొని అడవి దాటించే ఒక కూలీనా ఆ కూలీనే ఈ సినిమా మొత్తానికి హీరోనా ఏమో ఇప్పుడు ఆ అనుమానం కూడా కలుగుతుంది నిజంగా అల్లు అర్జున్ అలాంటి క్యారెక్టర్ చేస్తే మాత్రం ఆ కూలీ కూడా ఒక స్మగ్లర్ అవుతాడు కాబట్టి ఖచ్చితంగా అల్లు అర్జున్ కూడా సినిమాలో విలన్ గానే కనిపిస్తాడేమో అనే సందేహం మొదలైంది ఏమో అతను విలనే కావచ్చు సినిమా రిలీజ్ అయితే కదా అసలు విషయం మనకు తెలిసేది విలన్ కాకపోతే హీరో ఎలా అవుతాడు ఈ ప్రశ్నకు కూడా ఇప్పుడు అనేక సమాధానాలున్నాయి నిజానికి శేషాచల అడవుల్లో చొరబడి ఎర్రచందనం చెట్లు నరికే వాళ్ళంతా స్మగ్లర్స్ కాదు ఇంకా చెప్పాలంటే స్మగ్లర్స్ కోసం పనిచేసే కూలీలు మరో మాటలో చెప్పాలంటే బానిసలు ఒక్కో ఎర్రచందనం దొంగను నరికితే వీళ్ళకి 500 నుంచి 1000 రూపాయలు ఇస్తారు అటవీ అధికారులు కూంబింగ్ టీంలను తప్పించుకొని చందనం చెట్టును నరికి దొంగను భుజానెత్తుకొని అడవి దాటేసి ఇంటికి వెళ్తేనే వాళ్ళకి ఈ కూలీ దొరుకుతుంది అప్పుడే ఆఖరితో ఎదురు చూస్తున్న వాళ్ల భార్యా బిడ్డల కడుపు నిండుతుంది జరగరానిదేదైనా జరిగితే ఆ కూలీల కుటుంబం రోడ్డున పడుతుంది ఆంధ్రప్రదేశ్ పోలీసుల ఎన్కౌంటర్లో చనిపోయిన కూలీల పరిస్థితి అదే ఇలాంటి సిచ్యువేషన్లో పుష్ప సినిమాలో మన అల్లు అర్జున్ కూలీగా కనిపిస్తాడా వ్యాపారిగా కనిపిస్తాడా అనే సందేహం మొదలైంది ట్రైలర్ చూస్తుంటే కూలీగా కనిపిస్తాడనిపిస్తోంది ఆ ట్రైలర్లోనే కొన్ని సీన్లు అతన్ని వ్యాపారిగా చూపిస్తున్నాయి అంతేకాదు ఇంకేదో ఆఫీసర్ అనే గాసిప్స్ కూడా వినిపిస్తున్నాయి నిజానికి కూలీ కేవలం కూలీ మాత్రమే అతనికి ఎర్రచందనం చెట్టును నరికి ఆ దొంగను అడవి దాటించడం మాత్రమే తెలుసు ఆ దొంగను అమ్మి సొమ్ము చేసుకునేవాడు అసలైన స్మగ్లర్ ఇలాంటి స్మగ్లర్లు ఆంధ్రప్రదేశ్లో చాలా మంది ఉన్నారు ఆ మధ్యన గంగిరెడ్డి అనే పేరు బలంగా వినిపించింది
ఎర్రచందనం స్మగ్లింగ్ లో ఇలాంటి వాళ్ళు కోట్లకు కోట్లు సంపాదించారు. ఆ డబ్బు సినిమా ఇండస్ట్రీలోకి కూడా వస్తుందన్న ఆరోపణలు అనేకం వినిపిస్తున్నాయి. వాటన్నింటిని పక్కన పెడితే ఇంతకీ మన పుష్ప సినిమాలో ఏం చేస్తాడు? చందనం దొంగలు నరికే కూలీనా లేక ఆ దొంగల్ని తెగనమ్మి కోట్లు సంపాదించే స్మగ్లరా? అర్థం కాని పరిస్థితి. ఈ ట్విస్ట్ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేలా చేస్తోంది. సినిమా కథ ఏదైనా సరే అందులో ఒక హీరో ఉంటాడు. అతనితో డ్యూయెట్లు పాడేందుకు హీరోయిన్ ఉంటుంది. అతని చేతిలో తన్నులు తినేందుకు విలన్ ఉంటాడు. అతన్ని నవ్వించడానికి కమెడియన్ ఉంటాడు. అతని ఐటమ్ సాంగ్ లో చిందేయడానికి ఒక వ్యాంప్ ఉంటుంది. సుకుమార్ సినిమాల్లో వ్యాంప్ క్యారెక్టర్లు కూడా కాస్త వెరైటీగా కనిపిస్తాయి. ఎవరెవరు వ్యాంప్ క్యారెక్టర్లలో కనిపించారు అనే ప్రశ్నను పక్కన పెడితే ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ ఏంది అన్నదే ఇప్పుడు ఇక్కడ పెద్ద డిస్కషన్. మరి ఇంత నెగటివ్ క్యారెక్టర్ ని ప్రేక్షకులకు పాజిటివ్ గా ఎలా చూపిస్తారోనని నాకైతే మా చెడ్డ గుబులైతాంది. ఈ ఫస్ట్ పార్ట్ గనక కుంబేస్తే ఇక సెకండ్ పార్ట్ ఎవా తగ్గేదేలే. ఆల్ ది బెస్ట్ పుష్ప టీమ్.